Mustafa, Mustafa, don't worry, Mustafa. Washing ni nestam, Mustafa. డే బై డే, డే బై డే, అలవాటైతే డే బై డే, ఉతకడం యమ ఈజీ ముస్తఫా. ముస్తఫా, ముస్తఫా, డోంట్ వరీ ముస్తఫా, వాషింగ్ ని నేస్తం ముస్తఫా. డే బై డే, డే బై డే, అలవాటైతే డే బై డే, ఉతకడం యమ ఈజీ ముస్తఫా. ఏంటి ఉతకడం అంత ఈజీనా? ఏ మీ కష్టమా? ఓ అవునులే, పాపం చీర కదా. ఏది చీర ఇది? అయినా చీరలు ఉతకాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ఇది స్మగుల్డ్ గుడ్స్ లో నేను ప్రేమగా కొనుక్కున్న సింగపూర్ లుంగి. కావాలంటే చూడు. ఇదేంటిది, లుంగీల నుంచి లంగాలు, షర్ట్లో నుంచి జాకెట్లు. ఓహో, మీ అన్యోన్య దాంపత్యానికి నిదర్శనమా లేక పెళ్ళాం పని చేయట్లేదని చూపించడానికి ప్రదర్శనమా? గాడిద గుడ్డులో ఆముదం జిడ్డు. అయినా మా పర్సనల్ విషయాలు మీకు ఎందుకండి? మీరు మీ పని మీరు చూసుకోండి. మా పని మేము చూసుకుంటామండి, కానీ ఆ రోజు లంగా లుంగీలు ఉతికేవాడు ఆడం కూడా అన్నారుగా, చేస్తున్న పని ఏంటో? బావిలో చెంబు. హలో బ్రదర్, పెళ్ళాం బట్టలు కోపంగా కాదు, ప్రేమతో ఉతకాలి. అప్పుడెంత హాయిగా ఉంటుంది తెలుసా? పోను పోను తెలుస్తుంది. అన్నప్రాసన రోజే ఆవకాయ రుచి అర్థం కాదుగా. వస్తాను, ఉతకండి. వీడెవడండి బాబు? క్లాస్ రూమ్ లో పిల్లలకు తీసుకోవాల్సిన పాఠాలు మాకు పీకుతుంటాడు ఇక్కడ. ఏంటి థూమావా? నా లుంగి నేను ఉతుక్కుంటే తప్ప? రే, లుంగి అయినా కట్టయినా మనం మనం ఉతుక్కోకూడదురా, పెళ్ళాం చేత ఉతికించాలి. అది ఏమకతనం అంటే? ఇంట్లో ఉంటే అలాగే ఉతికించొచ్చు మామ, కానీ అది ఉద్యోగానికని పొద్దుననగా వెళ్ళి రాత్రి గాని ఇంటికొచ్చి చావటం లేదే. ఈలోగా ఉన్న ఒక్క కడ్రాయరు క్యాసెట్ లాగా ఏ సైడు బి సైడు మార్చి మార్చి వేసుకుని నా డ్రాయర్ నాకే. రే బావా, బా, మీకు గుడ్ న్యూస్ రా. ఏంటి, మన పిల్లలు ఉద్యోగాలు మానేశారా? లేదురా, మనకు ఉద్యోగాలు దొరికాయి. ఉద్యోగాలు దొరికాయా? ఎక్కడరా? అమీర్పేటలోనా, హంబర్పేటలోనా? కాదురా, సిద్దిపేటలో. అమ్మో, అది 50 కిలోమీటర్లు. 52 కిలోమీటర్స్. అంత దూరం నేను రానురా, ఇక్కడే గుట్టుగా ఉండి బట్టలు తుక్కుంటాను. వీడు మరీరా, ఇంటి వెనకాల ఇండియా మొత్తం ఉండాలంటాడు. డైరెక్ట్ గా సిద్దిపేట వెళ్ళి మన ఉద్యోగాల్లో జాయిన్ అవుదాం. అక్కడ పేద పిల్లని చూసి దాని మెడలో పసుపు తాడు కట్టేద్దాం. ఉమ్మడిగానా? లేదు, విడివిడి అయితే ఓకే. అప్పుడు అది మన పెళ్ళాం అయిపోద్ది. నెలకి 1000 దాని మొహాన్ని కొట్టామంటే చచ్చే వరకు బొచ్చు కుక్కలా మన కాళ్ళ దగ్గర పడి ఉంటుంది. ఫ్రెష్ కు ఫ్రెష్, డిష్ కి డిష్. నలుగురు పిల్లల్ని కన్నా బతిమలాడుకోవాల్సిన కర్మ నాకేట్రా? సూపర్ ఐడియా మామా. గాల్లో చార్మినార్ కట్టకండి రా, ముందు అప్లై చేయాలి, జాబ్స్ రావాలి, తర్వాత చెన్నీళ్ళ సంగతి. హలో, ఎవరు? వస్తున్నా వస్తున్నా. అరే మనీ, ఇవాళ అటో ఇటో తేలిపోవాలా? 60 కేజీల తాజ్మహల్ సుకుమారంగా కిందకి దించు. స్వాగతం. ఎవరే? నా అయ్యా, ఇదే నా మీ కొంప. కొంప కాదు రంగనాయకి, ఇది మన ప్రేమ నగర్. నువ్వే మా ప్రేమ రాణివి. ఎవరో దారిన పోయే లబాకిని తీసుకొచ్చి ఎంత పొగుడుతున్నాడో చూడు. ఆ మనిషికి ఉగ్గంత సిగ్గు కూడా లేదు. ఏం లేదు, ఇంతకు ముందు మా ఇంట్లో పనిచేసి మానేసిన శని పట్టిన పని మనుషులు వాళ్ళు. పని మనుషులా? కనిపిస్తారు, ఇన్నాళ్ళు మా కొంపల మీద పడి గౌడి గేదెల్లా మేసి గడబలిసిపోయారు. అదే కథ. నువ్వు పద పద చూసావా, మనం గౌడి గేదెలమంట. చెప్పింది గుర్తుందిగా, పగలు నువ్వు మా పని మనిషివి. పని మనిషి అంటే రాత్రి మా సొంత మనిషి. అలాగే అన్నిటికంటే ఫస్ట్ మా బుజ్జికి వీడి పిల్లలకి స్నానం చేయించి బట్టలు వేసి స్కూల్ కు పంపాలి. అంటే టోటల్ గా నువ్వు మా పిల్లలకి పెంపుడు తల్లివి. మాకు అంతే కాదు డింగిడి, మా పిల్లలకి కళ్ళలో బెల్లొచ్చినా పర్వాలేదు, కానీ వాళ్ళ తల్లి మాత్రం రావడానికి వీలేదు. మరి పొద్దున్నే మేము ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నువ్వు గేట్ దాకా వచ్చి టాటా చెప్పి అని కిస్ ఇవ్వాలి. ఇండియా కిస్సా, ఇంగ్లీష్ కిస్సా? ఇంగ్లీష్ కిస్సే, ఇంగ్లీష్ కిస్సే, ఇంగ్లీష్ కిస్సే. రంగనాయకి, పగల మాట ఎలా ఉన్నా రాత్రి అయ్యేసరికి నువ్వు మా ముగ్గురికి ఉమ్మడి కథా నాయకి. నువ్వు అలా సెంటర్ లో కూర్చుని మమ్మల్ని ఇలా రౌండ్ గా కూర్చోబెట్టి నీ ముద్దుల చేతులతో బ్రాందీ మాకు బంగారంలా తాగించాలి. తాగించు తాగించు, ఆ గ్లాస్ లోనే ఇంత పురుగుల మందు పోసి తాగించాయి, చచ్చి ఊరుకుంటాడు. కొంత ఏంటి, రెచ్చిపోతున్నావు? సమాజ్ చేస్తాను, జాగ్రత్త. ఏంటి రంగనాయకి,
చెమట పట్టిందా? అరే బావా చూస్తావేంటి, లోపలికి విసిరికాయ తీసురా. అలాగే నేను వెళ్ళి మన బజారు అభినేత్రికి బోర్నవిటా తీసుకొస్తాను. వన్ సెకండ్ లో వచ్చేస్తాను డార్లింగ్. పట్టుకున్న పెళ్ళాన్ని గౌరవించడం తెలియదు కానీ ఒక పని మనిషిని పడి పడి బతిమాలుతున్నారు. కొంచెమైనా సిగ్గుసరం లేదు. రంగనాయకి, రంగనాయకి, నువ్వు పగలంతా మూడేళ్లలో పనిచేసి రాత్రి అయ్యేసరికి మా ఇంటికి వచ్చే కలిసి ఊరికే మాట్లాడం కాదే, ఈ రోజు వాడి తల పాగల కొడతాను చూడు. ఏం బాయ్యా, మీ ఇంట్లో మీ వైఫ్ లేదా? ఇన్నాళ్ళు ఉండేది, ఇవాళ పక్కింటి మేషన్ లేపుకెళ్ళిపోయింది. నీ పిల్లలు కట్టేసే లెవెల్కి మ్యాటర్ ఎందుకు తీసుకెళ్ళావు? ఒరేయ్, అడుగుతుంటే మాట్లాడవేంట్రా, ఏం చేసావు? పోయినరా మిత్ర ద్రోహులారా, మీరు నా స్నేహితులని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. శత్రువులైన మీ భార్యలైన ఎవరైనా ప్రాణాలు కాపాడారు, మీరు నిలబడి తమాషాలు చూస్తారా? వమ్ము, ఈ ఏరియాలో నాకు సేఫ్టీ లేదురా, నేను మా పుట్టింటికి పారిపోతా. రే, ఇవాళ దాని విశ్వరూపం చూశాను రా. నువ్వెందుకురా భయపడతావు, మేము ఉన్నాంగా. మీరుంటారా, నేను ప్రాణాలతో ఉండాలి కదా. మొగుడిని చంపమని పిల్లాన్ని కత్తి చూసుకోగలుగుతారా? వీళ్ళు అసలు ఆడవాలేనా? ఇవాళ అటు ఇటు తేల్చేస్తారు. నువ్వు ఆవేశపడకు, ఇలాంటప్పుడే మనం చాలా అలర్ట్ గా ఉండాలి, అతి తెలివిగా ఆలోచించాలి. వీడి కండిషన్ చూడు, వీడిని నెత్తి మీద కొట్టి చంపడానికి కత్తితో పట్టులో పడిచింది అని చెప్పి మనమే ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. కరెక్ట్ గా చెప్పేవరా, అప్పుడు వాళ్ళ లోపలతో చేస్తే మేము బయట హ్యాపీగా తిరగొచ్చుగా. వేడవకరా మా, నువ్వు వేడవకు. వీడు చూడు, కరెంట్ షాక్ కొట్టిన కోతిలాగా ఎలా వణికిపోతున్నాడు, పాపం బిడ్డ. మీరు వెంటనే లోపలికెళ్ళి పోలీస్ కంప్లైంట్ రాయండి, విజయం మనదే, వెళ్ళండి. ఒసే జానకి, ఏంటి దూరం నుంచి వాగుతున్నావు? అంత ధైర్యం ఉంటే దగ్గరకు వచ్చి మాట్లాడు. ఏంటి ధైర్యం గురించి నన్నే ప్రశ్నిస్తున్నావా? ధైర్యానికి మారు పేరయ్యి రాంబాబు అంటే వాళ్లతో చేరి కుట్ర పన్నినందుకు నీకు కూడా వాళ్లతో 6 నెలలు జైలు శిక్ష తప్పదు. నువ్వు జైలు శిక్ష అనుభవించేటప్పుడు సేమ్ టైంలో సేమ్ పని మనిషితో కాపురం చేసి నేను పండంటి బిడ్డను కని సేమ్ జైలుకి తీసుకొచ్చి నీకే చూపిస్తాను. అబ్బా, అంత సీన్ ఉందా? అంత సీన్ ఏం కర్మే, ఫుల్ సినిమా ఏ ఉంది.
ఏంటి వంగుతున్నావు? కాళ్ళ మీద పడదామనా? నువ్వు నా కాళ్ళ మీద పడి బతిమాలా సరే జీవితంలో నీకు తల్లయ్యే యోగం లేదు. జీవితాంతం గొడ్రాల్లాగా కొయ్యో మొర్రో అంటూ ఏడుస్తూ బతకాల్సిందే. నా పిల్లలు కొట్టింది. మామూలు కొట్టుడు కాదు మామా, టెండూల్కర్ కొడతాడే ఆ టైప్ లో పిచ్చి కొట్టుడు కొట్టింది. నువ్వు బయటకు వెళ్ళద్దు, వాళ్ళ ఇంటి కూడా కొట్టేస్తారా? వాళ్ళేదో పెద్ద ప్లాన్ లో ఉన్నారా బాబా? ఏంట్రా భయపెడతారు? బావా భయపెట్టడం కాదురా బావా, ఇలాంటప్పుడే మనం బాగా థింక్ చేయాల్సింది. వాడి పెళ్ళం వాడిని కొట్టింది అని అంటే అది వేరే విషయం, కానీ చదువుకున్న నా పెళ్ళం ఇటుక రాయితో కొట్టింది అని అంటే ఇది బాగా ఆలోచించాల్సిన విషయం. వీళ్ళ వెనకేదో పెద్ద గ్యాంగ్ పనిచేస్తుంది. అవును మావా, అయితే మనం ఎప్పుడు బయటకు వెళ్ళినా గుంపుగా వెళ్ళి మళ్ళీ గుంపుగా లోపలికి రావాలి. ఆఖరి దీనికైనా సరే చూసావా చూసావా, వాళ్ళు ముగ్గురు ఇంటిని రౌండ్ చేసి మరీ కొడుతున్నారు బాబా. అయితే ఆఖరికి దీనికైనా సరే మనం బయటకు వెళ్ళకూడదు. చెప్పాలి కూర్చో, దాని సంగతి నీకు తెలియదురా, కత్తి తీసుకొని పొట్టుకేస్తుంది. అలా అల్ఖైదాలో భయంకరమైన ట్రైనింగ్ తీసుకున్నాను, నేను కూడా ఒక యాక్టివ్ మెంబర్ అయ్యాను. అనుకోకుండా ఒకరోజు నాకు ప్రమోషన్ కూడా వచ్చింది.